మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వీడియోగ్రాఫర్లపై దాడికి దిగిన కాంగ్రెస్ నేతలపై పోలీస్ కేసు నమోదైంది. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగును ఈసీ సర్విలెన్స్ వీడియో టీం కవర్ చేస్తున్న సమయంలో ఈసీ వీడియోగ్రాఫర్లపై దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. కెమెరాతో పాటు చిప్పులు, మొబైల్ ఫోన్స్ లాక్కున్నారు. దీనిపై ఈసీ సర్విలైన్ టీమ్ హెడ్ రమేష్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని జీడిమిట్ల సీఐ పవన్ కుమార్ తెలిపారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఒకే సమయంలో ఎలక్షన్ కి సంబంధించినటువంటి వీడియో సర్వేలెన్స్ టీమ్ ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయడానికి అనిపించింది. తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో సర్వేలెన్స్ టీమ్ ఐడి కార్డ్ చూపించినా కానీ వాళ్ళ డ్యూటీకి ఆటంకం కలిగించి ఆ కెమెరాను లాక్కొని, కెమెరాలో ఉన్నటువంటి ఆ మెమరీ కార్డ్స్ తీసుకొని ఆ కెమెరాను రిటర్న్ చేయడం జరిగింది. మరియు సర్వేలెన్స్ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ ఉన్నారు, అతను సంబంధించినటువంటి ఫోన్ కూడా లాక్కొని వాళ్ళని పంపించడం జరిగింది. రమేష్ దరఖాస్తు మేరకు ఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవరైతే ఈ వ్యక్తులు గుంజుకున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మాకు అందిన సమాచారం ప్రకారంగా ఇద్దరు పేర్లు ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళిద్దరి మీద అయితే కేసు నమోదు చేస్తాము. తర్వాత ఇన్వెస్టిగేషన్